హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మన పేరుతో కూడా వినయ విధయ రామ అనే పోస్టర్ స్టైల్ని మన పేరుతో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆ పోస్టర్లో ఉన్న ఫాంట్ స్టైల్ని మన పేరుతో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత వినయ విధయ రామ అని టైప్ చేసి ఫాంట్ జనరేటర్ అని టైప్ చేయండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వినయ విధయ రామ ఫాంట్ జనరేటర్ అని టైప్ చేయగానే వినయ రామ స్టైల్ నేమ్ జనరేటర్ లింక్స్ ఇన్ .com అని రావడం జరుగుతుంది. దాని మీద ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత కిందకి ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూస్తే యువర్ నేమ్ అని రావడం జరుగుతుంది. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బాక్స్లో మన పేరు అనేది ఎంటర్ చేయాలి. ఉదాహరణకు నా పేరు నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు మన పేరుని వినయ విధయ రామ పోస్టర్గా క్రియేట్ చేసి యాప్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, దేవరకొండ సాయి అని సేమ్ వినయ విధయ రామ పోస్టర్ని ఇస్తుంది. కింద మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అనేది అవుతుంది. ఒకసారి దాన్ని మనం క్లిక్ చేసి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింపుల్గా మనం ఈ యొక్క వినయ విధయ రామ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 10 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. అదేవిధంగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.